ఎల్బీ నగర్ నాగోల్ 11వ డివిజన్ జైపూర్ కాలనీలో ఈ రోజు ఎస్ఐ మహేందర్ గారి ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ మరియు వైటర్ మాదక ద్రవ్యాలు వాడుతున్నారని అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రవర్తన ఎలా ఉంది, ఎప్పటిలాగా ఉన్నారా లేదా చెడు అలవాట్లకు గురైనారా, తమ పిల్లలు స్నేహితులు ఎవరైనా గంజాయి లేదా డ్రగ్స్ వైటర్ వాడుతున్నారా, వాడితే వెంటనే జైపూర్ కాలనీ కమిటీ సభ్యులకు తెలియజేస్తే వారు మాకు చెబుతారని, అప్పుడే కాలనీ అభివృద్ధి చెందుతుందని, ప్రశాంతంగా కాలనీ వాసులు ఉంటారని ఎల్బి నగర్ ఎస్ఐ మహేందర్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు గుమ్మడి వెంకటరెడ్డి, శ్యామల యాదగిరి, వంశరాజ్ వేముగంటి, సంపత్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్బి నగర్ కాన్స్టిట్యూన్సీలోని మన జైపూర్ కాలనీలో డ్రగ్స్ సంబంధించి, గంజాయి సంబంధించి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి, దొరికాయని చెప్పి మన ఎస్ఐ గారు వచ్చి ఈరోజు అవగాహన సభ చేసి ఇక్కడ పెట్టారు. సో దానికోసం మనము కాలనీ వాళ్ళకి అడిగి తెలుసుకున్నాము. ఈరోజు జైపూర్ కాలనీలో మా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ఇక్కడికి విచ్చేసి మా యువతకు, అలాగే మా కాలనీ సభ్యులకి, మహిళలకు, అందరికి కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు తీసుకుంటే జరిగే నష్టం గురించి, డ్రగ్స్ని గంజాయిని ఏ విధంగా పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, అరికట్టాలో దానికి ఎవరెవరు సహకరించాలని చెప్పేసి, తల్లిదండ్రులుగా బాధ్యత ఏ విధంగా వహించాలి, పిల్లల పట్ల వారి అలవాట్ల పట్ల మనం ఏ విధంగా గ్రహించాలని చెప్పేసి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం జరిగింది. సార్ గారు చెప్పినటువంటి చాలా విషయాలను మేము కూడా అబ్జర్వ్ చేసుకున్నాం. భవిష్యత్ కాలంలో మాకు ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనప్పటి వైట్నర్లు తీసుకొని వాళ్ళు ఇళ్ళలో పెట్టుకొని పీల్చుకొని మత్తుకు బానిసలు అవుతారని చెప్పి సార్ అవన్నీ చెప్పారు. వాటి మీద కూడా కొన్ని అవసరం చేసుకుంటాం. అవసరమైతే మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాపులు అందరం కూడా వచ్చే పోయే వారిని బాగా ఎక్కువ గుర్తుపడతాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి షాపులందరికీ కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్, మళ్ళీ ప్రత్యేకంగా వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా, మీ సొసైటీ ద్వారా మేము అందరం కలిసి కూడా ఒకసారి అవేర్నెస్ తీసుకొస్తాం. ఖచ్చితంగా మా జైపూర్ కాలనీ డ్రగ్స్ రహిత, గంజాయి రహిత, మద్యపాన రహిత కాలనీగా, దీంట్లో కూడా మా కాలనీని నెంబర్ వన్ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పేసి మా సొసైటీ సభ్యులందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క మహమ్మారిని తరుము కొడతాం, డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సంబంధించి మా కాలనీ వాసులు కూడా అందరూ కూడా చర్చ జరిగింది. అందరూ కూడా ఏమంటారంటే ఇక్కడైనా మనకు అనుమానాస్పదంగా ఎవరైనా గంజాయి తాగుతూ వైటర్ పీరుస్తూ మరియు అన్ని విధాలు ఏదైనా అసంఖ్య సంఘటనలు జరిగితే ఖచ్చితంగా కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళు కంటే చర్య తీసుకుంటారని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. ఎస్ఐ ఈరోజు జైపూర్ కాలనీకి ఎల్బీ నగర్ ఎస్ఐ గారు మహేందర్ గారు మన ఏరియాకు వచ్చారు. దీని మీద డ్రగ్స్, గంజాయి మరి ఇతర విషయాల మీద కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీన్ని ఎలా అరికడతారు, మరి ఇంకా రాబోయే కాలంలో ఎట్లా ఉంటుందో చూడాలని అందరూ కూడా చూస్తున్నారు. మరి వీళ్ళని ఎలాంటి శిక్షలు పడతాయి, అలాంటి తప్పులు చేస్తే మరి సార్ గారిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్రగ్స్ నిర్మూలన కోసం చాలా పకడ్బందీగా ప్రణాళికలు చేస్తున్నది. ఇందులో భాగంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ డీపీ గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఒక చిన్న గంజాయి చిన్న ప్యాకెట్ దొరికినా సరే దాని మీద కేసు చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడము, రిమాండింగ్ పంపించడము, వీరికి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గంజాయి అడ్డాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తించి పబ్లిక్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్లో ఈ గంజాయి వాడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మన నిండు డూరెళ్ళ జీవితం ఆగం కాకుండా ఏరియాలో పబ్లిక్కి దీని గురించి మోటివేషన్ చేసి ఈ గంజాయి నిర్మూలనకు మనం అందరం కృషి చేద్దామని ఈరోజు నేను ఈ జైపూర్ కాలనీకి వచ్చి మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ జైపూర్ కాలనీ సొసైటీ ఈ కాలనీ వాళ్ళు చాలా మంచిగా ఆదరించి అందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేయించినారు. చాలా సంతోషకరం. ఇదే విధంగా మనం అందరం కలిసికట్టుగా వెళ్ళి ఈ గంజాయి మహమ్మారిని తరిమి కొడదాం. థ్యాంక్ యూ.
ఈరోజు సారి గారు చెప్పారు కదా మనకి ఈయన వెనుక ఎవరున్నారు ఎట్లా నడుస్తుంది ఇది అనే దాని మీద వాళ్ళు ప్రశ్నంగా చూస్తుంటారు మనకు చెప్పరు కానీ వాళ్ళకి తెలుసు ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసు అది పబ్లిక్లో చెప్పరు అది ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు కఠినంగా శిక్షిస్తామని మరి ఆ సారు చెప్పడం జరిగింది దీని అందరం కూడా మరి తల్లిదండ్రులు కూడా మరి యువత కూడా ఈ యొక్క మరి సార్ గారు చెప్పిన సబ్జెక్టులన్నీ కూడా మనం ఆమోదిస్తూ ఒకసారి మరి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంకటరెడ్డి గారు మాట్లాడారు అక్కడ వచ్చిన ఎస్ఐ గారు ఇక్కడ మా కాలనీకి వచ్చినారు చాలా అభివృద్ధి ఇక్కడ కాలనీలో వస్తుందని ఇక్కడ ట్రిక్స్ అని చాలా అలవాటు అయిపోయింది చెప్పిన పిల్లలకి కొంచెం దాని మీద అవగాహన ఉండేసి ఎస్ఐ గారు స్పీకర్ చాలా మంచి అందరికీ అవగాహన చెప్తారు ఇక్కడ పిలుపు కూడా మంచి చెప్తారు దాన్ని కూడా కొంచెం మావాలి కాలనీ వస్తుల గురించి ప్రతి ఒక్కరి విషయం రామయ్య యాదగిరి గారు వెంకటమ్మ గారు సంపత్ గారు చాలా మంచి ప్రకటన చేస్తున్నారు అది మేము కాలనీ వస్తుల నుంచి అందరి నుంచి ధన్యవాదాలు చెప్తాము జైపూర్ కాలనీలో మరి ఈరోజు బయట రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి వంశకూరులో వచ్చి ఇక్కడ ఉండడం జరిగింది అదే ఏదైతే కిరాయికి ఉన్నారో ఇళ్ళలో కిరాయికి వచ్చేసి ఆ గంజాయి తాగడము మరియు వైట్నర్ తీయడము చాలా అధికంగా అయింది కాబట్టి చాలా కేసులు వస్తాయని చెప్పేసి ఈరోజు ఎస్ఐ గారు స్వయంగా వచ్చి మన దగ్గర ఈ జైపూర్ కాలనీ పిల్లలందరికీ కూడా పిల్లలు పెద్దలన్నీ ఫ్యామిలీ అందరూ కూడా ఒక అవగాహన నిర్వహించారు సో దానికి అభినందిస్తూ ఎస్ఎన్డీటీవీ.